వెల్కమ్ బ్యాక్. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి పెట్టుబడి సాయం కోసం రైతు బంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేపటి నుండి ప్రారంభం కానున్న రైతు బంధం పథకానికి ఇప్పటికే అధికారులు 900 కోట్ల రూపాయలు బ్యాంకులలో సిద్ధంగా ఉంచారని పేర్కొన్నారు. వ్యవసాయం అంటే దండక కాదు, పండగల మార్చి రైతు సంక్షేమం కోసం పాటుపడతామన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్. దేశం గర్వపడే విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతు పెట్టుబడి పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర రెడ్డి గారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాంగం చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినా అది అమలు జరుగుతుందన్న విశ్వాసంతో రైతాంగం ఉంది. మొదటి రోజు ఈ మాట చెప్పినప్పుడు 4000 రూపాయలు ఎకరానికి మద్దతు ధర ఇస్తాం, పెట్టుబడి ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు చాలామంది దానిపైన రకరకాల అపోహలు అనుమానాలు సృష్టించే ప్రయత్నం చేసినారు. కానీ రైతాంగానికి మాత్రం విశ్వాసం ఉండే. ఎందుకు అని అంటే గత 20-30 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క సంవత్సరం కూడా తెలంగాణ రైతాంగం విత్తనాల కొరకు ఎరువుల కొరకు ఎక్కడో చోట లాటి దెబ్బలు తినకుండా ఏ ఒక్క సంవత్సరం కూడా గడవలేదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొదటి సంవత్సరం నుండి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎరువులకు కానీ విత్తనాలకు కానీ ఎటువంటి కొరత రాకుండా చేయడం, మరి విద్యుత్ అనుకున్న విధంగా మొదటి సంవత్సరం 7 గంటలు, 2వ సంవత్సరం 9 గంటలు, 3వ సంవత్సరం పూర్తయ్యేప్పటికీ 24 గంటల కరెంటును ఇస్తూ రైతాంగంలో ఒక విశ్వాసాన్ని నెలకొల్పగలిగింది. మరి అదే పద్ధతిలో వ్యవసాయాన్ని పండగలాగా చేయాలి అని చెప్పి ఆలోచనతో రైతులకు పెట్టుబడి కూడా మనం సాయం అందించాలి, అప్పుల పాలు కాకుండా చూడాలి అన్న ఉద్దేశంతో పెట్టిన ఈ కార్యక్రమం మరి నిజంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతటి కూడా అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాదాద్రి భువనగిరి సూర్యాపేట నల్గొండ జిల్లాలో దాదాపుగా 22.5-23 లక్షల ఎకరాల భూమికి 900 కోట్ల పైగా రూపాయలని మరి రైతాంగానికి రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడి మద్దతుగా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి మరి ప్రతి మండలంలో ఒక ప్రత్యేక అధికారిని నియామకం చేసి మరి దాదాపుగా ప్రతి మండలంలో 2-3 టీంలు అవసరాన్ని బట్టి ఏర్పాటు చేయడం, ప్రతి 300 చెక్కులకు ఒక టీమును కూడా ఏర్పాటు చేసి 8 రోజుల్లోగా వీటన్నిటినీ పంచడానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. అదేవిధంగా పోలీసు వారు కూడా మరి అన్ని రకాల ఏర్పాట్లు చేసి బందోబస్తుకు సంబంధించినట్లుగా అన్ని షామ్యానాల ఏర్పాటు, మంచినీళ్ళ ఏర్పాటు, తదితర సౌకర్యాలను కూడా అధికార ఎవరికి వస్తున్నాయి ఎవరికి రావడం లేదనే విషయం తెలిసే పద్ధతుల్లో మరి అందరూ కూడా వచ్చి నిరాశపడే అవసరం లేకుండా నిజంగా ఎవరైతే భూమి మీద హక్కులు కలిగి ఉండి ఏ సమస్య లేకుండా ఉన్నారో వారందరికి కూడా ముందే టోకెన్లు ఇచ్చి ఎవరి చెక్కులు అయితే తయారై వచ్చినాయో వారికి టోకెన్లు ఇచ్చి మరి వారు వచ్చి తీసుకొని పోయే పద్ధతుల్లో ఉండేటట్లుగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. మరి పంచాయతీరాజ్ వారు కానీ ఇతర డిపార్ట్మెంట్లు కానీ కూడా వారందరికి సంబంధించిన ఆఫీసర్లను కూడా మరి మండలానికి ఒకరిని ప్రత్యేక అధికారులను కూడా నియామకం చేయడం జరిగింది. జిల్లా స్థాయి అధికారులను మరి పోలీస్ శాఖ వారు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసి బందోబస్తుకు సరిపోయే పద్ధతిలో ఏర్పాటు చేసి అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 31 జిల్లాల్లో ఉన్నటువంటి రైతు బంధు పథకానికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకుని రైతు శ్రేయస్సు రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తూ పెట్టుబడి సాయాన్ని 6000 కోట్ల రూపాయలు ఇప్పటికే బ్యాంకులో జమ చేశామని చెప్పి మంత్రి జగదీశ్వర రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ప్రస్తుత తాజా పరిస్థితి రైతు బంధు పథకానికి సంబంధించి నల్గొండ జిల్లా నుంచి. విజువల్ జర్నీ శంకర్తో వెంకటరెడ్డి 9